మత్తు పదార్థాలతో యువతను తప్పుదారి పట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. చిత్తూరు నగరంలో 2 రోజుల క్రితం వెంగళరావు కాలనీలో కొంతమంది మైనర్ బాలురు గంజాయిని పీల్చుతూ కనిపించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయంపై చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. చిత్తూరు పట్టణంలో కొంతమంది యూత్ అయితేనేమి లేకపోతే బిలో 18 ఇయర్స్ ఉండే మైనర్ పిల్లలు కూడా కొంతమంది గంజాయి అలవాటు పడి ఈ రైల్వే స్టేషన్ వెంగళరావు కాలనీ కొంగారెడ్డిపల్లి ఏరియాలో కొంత చిన్న చిన్న గొడవలు చేయడము అలాగే వాళ్ళు మామూలుగా పక్కన వాళ్ళ ఫ్రెండ్స్నే కొట్టడము అలాగా చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మాకు కొంత సమాచారం కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి మేము దగ్గర దగ్గర ఇప్పటికి ఒక 15 నుంచి 20 మంది పిల్లలను ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళు చాలామంది మైనర్స్ ఉన్నారు. మైనర్స్ ఇంటి దగ్గర వాళ్ళకు సరైన ఇది లేక వాళ్ళ మీద క్రమశిక్షణ లేక వాళ్ళు ఇలా పక్కదారి పట్టడము అలాగే రైల్వే స్టేషన్లలోనూ బస్ స్టాండ్లలోనూ గంజాయితో పాటు బయటనర్ తాగడము ఇలా వీటికి మత్తుకు బానిసవుతున్నారు. వీళ్ళందరికీ మీద కూడా మేము ఒక టీమును ఏర్పాటు చేయడం జరిగింది. పీసీఆర్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఒక టీం పెట్టి వీళ్ళందరినీ కూడా సర్వం చేస్తున్నాము. ఇప్పటికీ సుమారుగా ఒక 10 నుంచి 15 మందిని ఈ వెంగళరావు కాలనీ కొంగారెడ్డిపల్లి ఈ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఏరియాలో ఉండే పిల్లలను అందరినీ కూడా మనం చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ కౌన్సిలింగ్ తో పాటు ఫస్ట్ స్టేజ్ లో కౌన్సిలింగ్ ఇస్తాము. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా పిల్లలు మారకపోతే ఖచ్చితంగా వీళ్ళ మీద జూనియర్స్ అయితే జూనియర్లే బోర్డుకు పంపడము లేకపోతే మేజర్స్ అయితే వీళ్ళ మీద ఖచ్చితంగా గంజాయి కేసులు పెట్టి వీళ్ళను రిమాండ్ పంపడం జరుగుతుంది.